భేదం అని చెప్పేసి గీతానుసారం చెప్పినావు కదా, మరి ఇలా రుజువులు చూపెడతా ఉన్నా. దుర్గం చెరువు దగ్గరలో ఆక్రమించుకున్నటువంటి నీ తమ్ముడు, మరి అలా తమా పరా భేదం ఉండదని చెప్పేసి మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీరంటే గౌరవం ఉంది. దుర్గం చెరువులో ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ 54 55కి వెళ్ళండి దయచేసి. నేను హైడ్రా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి హైడ్రా నడుస్తుంది, ఒంటి కాలు మీద నడుస్తుంది. హైడ్రా అయితే నిలబడే నడుస్తుంది వాస్తవంగా, అమ్మ మేము పాక్ కూడా నడుస్తుంది. మరి హైడ్రా ఒంటి కాలు మీద ఫ్లాట్ నెంబర్ 54 55కి వెళ్ళాలి. రేవంత్ రెడ్డి గారి తమ్ముని స్వగృహం ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టాలి. అప్పుడు గీతానుసారం మాట్లాడి బీఆర్ఎస్ పార్టీగా మేము స్వాగతిస్తాం. మీరు మాట్లాడే మాటలు, చేసే చేతలు ఏ విధంగా ఉన్నవి? ఒకవైపేమో హాస్టళ్ల పరిస్థితి ఆ విధంగా ఉంది, ఒకవైపు హాస్పిటల్ పరిస్థితి ఆ విధంగా ఉంది, ఒకవైపు హైడ్రా పేరుతో డ్రామాలు మొదలు పెట్టిరని మేము అంటా ఉంటే డ్రామాలు ఎట్లయితాయి అంటారు. మరి మీరు కొందరు చేయాలి, విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి ఒకరు 100 కోట్లు అడిగిరట, ఆ 100 కోట్ల మీద సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇలా హర్యానా ఎలక్షన్ల కోసం, కాశ్మీర్ ఎలక్షన్ల కోసం, ఢిల్లీ ఎలక్షన్ల కోసం, మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం మరి ఒక హైడ్రా అనేది ఫండింగ్ రేజింగ్ ఏజెన్సీగా మారిందని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ విమర్శల మీద కూడా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. గీతానుసారం మాట్లాడే రేవంత్ రెడ్డి గారు, మరి ఎందుకు పోట్లేవు సలకం చెరుకు మీ మిత్రుల దగ్గరికి?